సార్, మీరు కొత్త కథలు అండి. మీరు ఇందాక ఫస్ట్ టైం చెప్పినప్పుడు నాకు గూజ్ బంప్స్ వచ్చాయి. అంటే మలయాళంలోని వేరే దిక్కున చాలా మంచి మంచి సినిమాలు కొత్త కొత్త కాన్సెప్ట్లతో వస్తున్నాయి అంటే నేను అనిపించిందండి. అంటే నిజమే కదా, మనం అక్కడ చూసి గొప్పదనం పోగొడుతున్నాం, ఇక్కడ అలాంటి కథను మనం పట్టుకుని మనం ఒక యాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే కూడా బాగుంటుంది కదా అని. అది వరకు అది ఎవరన్నా ధైర్యం, ఎందుకంటే నేను కామెడీ చూస్తారు, నేను ఏ మూడ్లోకి అందరూ చెప్తారు, నేను కళ్ళంటిని ఆడిన వెంటనే సెంటిమెంట్ ఏడ్ చేస్తాను. అవునండి, ఓ హీరోని లిఫ్ట్ చేసేటప్పుడు డైర్ చేస్తే అది లేదు సార్. ఎందుకంటే సార్, నేను ఎందుకంటే చాలాసార్లు అన్న మాట అంటే ఈ మీ దగ్గరే మీరు చేసినప్పుడు అంటాం రావు రమేష్ బతికించేసాడు రా సినిమాని అని చాలాసార్లు ఆడిన బయటకు వచ్చినప్పుడు చెప్తూ ఉంటారండి. చాలా క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేసిన జనం నుంచి అప్రూవ్ చేసుకొని సక్సెస్లో ఉండి మళ్ళంటి వాళ్ళని వాడట్లేదే. ఆ చిన్న ఒక బడ్జెట్లో కథలు చెప్పచ్చు, మిగతా అది జరుగుతాయేమో అని ఒక ఆశ, హోప్. బికాస్ రేపు అన్నది ఒక హోప్ కదండి, హోప్ లేకపోతే బోర్ కొడుతుంది. ఇక్కడ పడుకున్న పిల్లలు లేస్తాడు, లేచినోడు నడవడానికి ట్రై చేస్తాడు, పరిగెత్తడం ఎందుకు పరిగెత్తడం పరిగెత్తాలని చూస్తాడు, దానికి ఒక కారణం లేదు. అలా సంథింగ్ విల్ హ్యాపన్ అని ఒక హోప్ ఈ సినిమా నాకు. ఇది జరుగుతుందండి, ఎందుకంటే ఇలాంటి చూసిన తర్వాత కొత్త కొత్త కథలు అన్నీ వస్తాయి, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం, మీ టీం అందరికీ, లక్ష్మణ్ అందరికీ ఆగస్ట్ 23 కోసం వెయిటింగ్. నేను ముందే చూసేస్తా, ఎందుకంటే ఇంతమంది ఎంత బాగుంది అన్నప్పుడు నేను ముందే చూసేస్తా. మళ్ళీ మీ షూటింగ్ మొదలు అవుతుంది, టైం ఉండదు. చూసేస్తాను సార్, నేను నిజంగా మీరు టైం ఉండదు మీకు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి మమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం, మాకు సపోర్ట్ చేయడం, మీ టైం తీసుకోండి, నిజంగా వి ఫీల్ హానర్. ఈ సినిమాకి ఇలా మంచివి జరుగుతున్నాయి, జరుగుతుంది తెచ్చుకున్న గౌరవం. సో నైస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.